భార్య కోసం పోలీస్ కమిషనర్ అవుతారు మిత్రన భర్త కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన చెన్నైలో జరిగింది. లారీ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇంటి పట్టునే ఉండిపోయిన విజయ్ను ఏ పని చేయకుంటే ఎలాగా అంటూ నిలదీసింది భార్య. దీంతో గ్రూప్ వన్ పాస్ అయి పోలీస్ కమిషనర్గా పదోన్నతి సాధించినట్టు చెప్పాడు. స్నేహితురాలి సహకారంతో జీప్ కొనుగోలు చేసి దానికి ఒక సైరన్ ఏర్పాటు చేసుకున్నాడు. పోలీస్ అధికారి అవతారమెత్తాక పలువురు దగ్గర డబ్బులు కూడా వసూలు చేశాడు విజయన్. దిండుగల్ జిల్లా లక్ష్మీపురం టోల్గేట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి పోలీసులు కమిషనర్ గెటప్ లో వెళ్తున్న విజయ్ ని పట్టుకున్నారు. అతని నుంచి వాహనం, నకిలీ ఐడి కార్డు, యూనిఫామ్, ఒక తుపాకీ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో దిగిన ఫోటోలు అతని దగ్గర లభించాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా మాట్లాడుతున్న ఫోటో కూడా అతని దగ్గర ఉండడం విశేషం. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్లో పనిచేసేటప్పుడు వారితో ఫోటోలు దిగినట్లు విచారణలో వెల్లడించాడు నిందితుడు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, ఇది చెన్నైలో ప్రకటన జరిపిందని చెప్పాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా చెన్నై జిల్లా మొత్తం వ్యాప్తంగా కూడా పలు కేసుల్లో జిల్లాకు సంబంధించి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క విచారణ చేపట్టడం జరిగింది పోలీసులు. అయితే విచారణలో పట్టుబడిన కేవలం తన భార్య తనను నరాన్ని మారినట్టుంది, ఇంట్లో కూర్చొని ఖాళీగా తింటున్నారంటుంది. సో ఆ కారణంగా తనకు ముక్కి నేను ఈ విధంగా అవకాశం వ్యతిరేకంగా కూడా చెప్పడం కూడా జరిగింది. అది కూడా ఎస్ఐయో, సిఐయో కాదు, నేరుగా ఏకంగా కమిషనరే అయిపోవడం కూడా జరిగింది. అవ్వడమే కాదు, కొంతమంది పడ పారిశ్రామికవేత్తలతో పాటు అక్కడ ఉన్నటువంటి మాఫియా ఏదైతే ఉంటారో ఆ మాఫియా అందరూ ఏదైతే లెక్కకి సంబంధించి కావచ్చు, ల్యాండ్ కి సంబంధించినటువంటి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుద్వారా లక్షల రూపాయలను తను వెనకేసుకోవడం కూడా జరిగింది. అది కూడా వెనకేసుకోవడం కూడా జరిగింది. దీంతో ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా షాకింగ్ కలిగించే అంశంగా మారింది. ఏదైతే జరిగే సమీపంలో పర్యటన సమయంలో కూడా పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే పడా పారిశ్రామిక ఇతర పొలిటీషియన్స్ కొద్దిమంది వదిలేయాలంటే కూడా రిస్పెక్ట్ అంటూ కూడా ఒత్తిడి చేయడం కూడా జరిగింది. ఇదేం స్థాయి అని చెప్పి పూర్తి స్థాయిలో ఆరాధిస్తే ఇతను ఒక మామూలు సాధారణ వ్యక్తి, గతంలో ఓ ఛానల్ కు జర్నలిస్ట్ గా పనిచేయడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే అతనికి ఉన్నటువంటి పరిచయాలతో ప్రముఖులు ఎవరైతే గతంలో జర్నలిస్ట్ గా ఉన్న తీసుకున్నటువంటి కావచ్చు, ఇతర ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, గతంలో తిరిగినటువంటి ఫోటోలు కావచ్చు, వీటన్నిటిని కూడా పెట్టుకుని అతను ఎక్కువగా ఈ యొక్క ఎవరికి అనుమానం కూడా రాకుండా చేసుకోవస్తున్నాడు. దాదాపు 1 ఇయర్ గా కూడా ఈ యొక్క కార్యక్రమాలు అన్ని చేస్తున్నాడు. అయితే చివరికి పోలీసులు అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకోగా పూర్తి స్థాయిలో మొత్తం కూడా బయటపడింది. ప్రస్తుతానికి ఎవరు దీని వెనక ఉన్నటువంటి నడిపించేటువంటి వ్యక్తులు ఎవరు అనే దాని మీద మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.